హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము సిక్స్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపుడి వస్తున్న పేపర్ అనాలసిస్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి గైస్ ఒకవేళ నేను ఏదైనా ఒక రోజున కరెంట్ అఫైర్స్ మిస్ చేశాను అంటే అది తర్వాత రోజు అప్లోడ్ అవుతుంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు నేను అయితే అప్కమింగ్ డేస్లో ఏదో ఒక టైంలో అప్లోడ్ చేసేస్తాను ఓకేనా ఏది కూడా మిస్ చేయడం అయితే ఉండదు ఒకవేళ మిస్ చేసినా సరే అవి మీకు మీ ఆ సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీ దగ్గరకు వచ్చేలా నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను అది మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్గా మనం క్వశ్చన్ చూసుకుంటే డెన్మార్క్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్స్ వచ్చేసి మెట్టే ఫెడరిక్ ఫెడరిక్సన్ అండి ప్రధానమంత్రిగా దేనికి డెన్మార్క్ దేశానికి ప్రధానమంత్రిగా మెట్టే ఫెడరిక్సన్తో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇంకే సంకీర్ణ ప్రభుత్వం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకోవడం అనమాట ఎక్కువ పార్టీలు కలిపి అంటే ఏదైతే ఆ పర్టికులర్ పార్లమెంట్ ఉంటుందో ఆ పార్లమెంట్లో గెలిచిన సీట్ల ద్వారా అందులో సీట్లు గెలిచిన పార్టీలతో ఏర్పాటయ్యే ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం అని చెప్పొచ్చు దీనికి ఏర్పాటు చేయడానికి మూడు రాజకీయ పార్టీల మధ్య ఒప్పందం జరిగిందనమాట అయితే జూన్ రెండు వేల పంతొమ్మిదిలో డెన్మార్క్లో అతి పిన్న వయస్కులైన ప్రధానమంత్రి అయిన పెట్టే ఫెడరిక్సన్ అంటే ఈమె ఏదైతే ఉందో ఆమె డెన్మార్క్కి అతి పిన్న వయస్కుల అనమాట పిఎంగా సెలెక్ట్ అవ్వడం అండ్ ఆమె ముందస్తు ఎన్నికలకు వచ్చేసింది టూ థౌజండ్ నైన్టీన్లో అయితే మొత్తానికి పెట్టే ఫెడరిక్సన్ ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై రెండున ముందస్తు పార్లమెంటరీ ఎన్నికలకు పిలుపునిచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె అపాయింట్ అయింది మళ్ళీ ముందస్తు ఎన్నికలకి నవంబర్ ఫస్ట్ను రాగా ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అన్నమాట మొత్తానికి ఫార్టీ టూ డేస్ చర్చ తర్వాత లిబరల్ పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ మోడరేట్ మొత్తం పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై రెండున మెట్టర్ ఫ్రెడరిక్సన్తో ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అనౌన్స్ చేశారండి అయితే నైన్టీ నూట డెబ్బై తొమ్మిది సీట్లు ఉన్న డెన్మార్క్ పార్లమెంట్లో లిబరల్ పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ అండ్ మోడరేట్ పార్టీలు కొత్త సంఖ్యను ప్రభుత్వం ఎనభై తొమ్మిది సీట్లను ఆక్రమించింది డానిష్ పార్లమెంటును ఫోల్కెట్టింగ్ అని పిలుస్తారు అండ్ దాని కాల వ్యవధి నాలుగు సంవత్సరాలు ఉంటుంది యాక్చువల్ మన ఇండియాలో పార్లమెంట్ వ్యవధి ఫైవ్ ఇయర్స్ కదా బట్ డెన్మార్క్లో అది ఫోర్ ఇయర్స్ మాత్రమే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత సెకండ్ వన్ వాటిలో ఏ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని పొగాకు రహిత జోన్గా ప్రకటించారు పొగాకు రహిత జోన్ అంటే అక్కడ ఎవరు పొగాకుని కాల్చకూడదు అమ్మకూడదు వాడకూడదు కూడా ఓకే చూడండి ఎయిమ్స్ ఢిల్లీ రాజధాని ఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దీన్ని ఎయిమ్స్ అంటారు దీనిని పొగాకు రహిత జోన్గా అనౌన్స్ చేశారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ న్యూఢిల్లీలో ఎయిమ్స్ డైరెక్టర్ అయిన డాక్టర్ ఎం శ్రీనివాస్ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ద్వారా ఆచరించబడడం జరుగుతోంది అండ్ ఇది ఓన్లీ ప్రజెంట్ ఎయిమ్స్ ఢిల్లీలోనే జరుగుతుంది ఎందుకంటే మన ఇండియాలో ఆల్రెడీ చాలా ఎయిమ్స్ ఉన్నాయి అక్కడ అయితే ఈ ఈ పర్టికులర్ రూల్ అయితే లేదు ఇది ప్రజెంట్ ఎయిమ్స్ ఢిల్లీలో మాత్రమే జరుగుతుంది ఎయిమ్స్ ఆవరణలో ధూమపానం చేయకూడదు పొగాకు అమ్ము వేయకూడదు రోగులు సహాయకులు సంరక్షకులకు శిక్ష అహమైన నేరం ఉంటుందన్నమాట అలా చేసిన వాళ్ళకి టూ హండ్రెడ్ ఫైన్ అనమాట ఓకే ఎయిమ్స్ న్యూఢిల్లీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్త్లో స్థాపించబడింది అండ్ ఇది ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది ఇతర ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చూసుకుంటే ఎయిమ్స్ భువనేశ్వర్ జోధ్పూర్ పాట్నా రాయ్పూర్ రిషికేష్ భూపాల్లో ఉన్నాయి కొత్తగా నాగ్పూర్లో కూడా నిర్మించడం జరిగింది తర్వాత థర్డ్ వన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు యుఎన్డిపి యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారనమాట యుఎన్డిపి ఇండియా విభాగం కలిసి ఎన్నో యూత్ కో ల్యాబ్ ఫర్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ని ప్రారంభించాయి అంటే ఫిఫ్త్ ఎడిసిన్ అండి యూత్ కో ల్యాబ్ ఫర్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ యొక్క ఐదవ ఎడ్స్ని ఆసియా పసిఫిక్ యొక్క అతిపెద్ద యూత్ ఇన్నోవేషన్ చొరవాటిది ఏంటండి యూత్ కో ల్యాబ్ ఫర్ యంగ్ ఎంటర్ప్రీన్యూర్ అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే అతిపెద్ద యూత్ ఇన్నోవేషన్ చొరవ దీన్ని అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏము అండ్ నీతి ఆయోగ్ యుఎన్డిపి ఇండియా కలిసి నిర్వహిస్తున్నాయి అండ్ సామాజిక మార్పుకు నాయకత్వం వహించడంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చేరుకోవడానికి ఈ యొక్క వ్యవస్థాపకులు సంస్థలు అంటే స్టార్టప్స్ని కానీ వేరే ఇతర కంపెనీలు స్థాపించే వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రయత్నాలని అంటే వాళ్ళు ఇంకేదైనా కొత్త ఇన్నోవేషన్స్ చేయాలనుకుంటే వాళ్ళని ప్రోత్సహించడమే ఈ యొక్క యూత్ కో ల్యాబ్ యొక్క ఉద్దేశం ఇది అటల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో యుఎన్డిపి ఇండియా రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసిందండి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నాలుగు భారతదేశపు పొడవైన ఎస్కేప్ టన్నెల్ ఎక్కడ భారతీయ రైల్వేచే పూర్తి చేయబడింది ఎక్కడ ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి ఇదిగోండి ఆ టన్నెల్కి సంబంధించిన రిలేటెడ్ ఫోటో సో జమ్మూ మరియు కాశ్మీర్లో నూట పదకొండు కిలోమీటర్ల నిర్మాణంలో ఉన్న బనిహాల్ కత్రా రైల్వే లైన్పై నిర్మించబడిన పన్నెండు పాయింట్ ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవగల భారతదేశపు పొడవైన ఎస్కేప్ టన్నెల్ ఈ కిలోమీటర్స్ గుర్తుపెట్టుకోండి ఏ రైల్వే ట్రాక్ మీద నిర్మించారో గుర్తుపెట్టుకోండి ఈ ఎస్కేప్ టెన్నెలు డిసెంబర్ పదిహేనున భారతీయ రైల్వేచే కంప్లీట్ చేశారనమాట సొరంగం తవ్వి కంప్లీట్ అయింది ఈ పొడవైన సొరంగం ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా లైన్ ప్రాజెక్టులో భాగం ఈ ఏడాది జనవరిలో పూర్తి చేసిన భారతీయ రైల్వేలో అత్యంత పొడవైన సొరంగం అయిన పన్నెండు పన్నెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల టన్నెల్ టీ ఫార్టీ నైన్ తర్వాత బలిహాల్ కత్రా మార్గంలో ఇది నాలుగవ సొరంగం అని గుర్తుపెట్టుకోండి అంటే ఈ సంవత్సరంలో తవ్వబడిన సొరంగాల్లో ఇది ఫోర్త్ సొరంగం అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ప్రధానమంత్రి కౌశల్ ఖాం కార్యక్రమం పథకం దీన్ని పిఎంకే వివై వివై అని పిలిచేవారు ఈ పథకం యొక్క కొత్త పేరు ఏమిటి ఆన్స్ వచ్చేసి ప్రధానమంత్రి విరాసత్ కప్ సంవర్ధన్ మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి జూబిన్ ఇరానీ గారు అంటే స్మృతి ఇరానీ అంటారు ఈమె డిసెంబర్ పదిహేనున లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రధానమంత్రి కౌశల్ ఖామ్ కార్యక్రమం ఇప్పుడు ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ అనే పేరుతో పిలవబడుతుంది ఈ పథకం యొక్క పేరును మార్చామని అనౌన్స్ చేశారు ఈ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అంటే ఇంటిగ్రేటెడ్ అంటే కొన్ని పథకాల యొక్క కలయిక అనమాట ఈ స్కీమ్ అర్థమవుతుందా పిఎం వికాస్ అనే ఏదైతే స్కీమ్ ఉందో ఇప్పుడు మా పేరు మార్చబడిన ఈ పిఎం వికాస్ ఇది కొన్ని పథకాలతో లేదా కొన్ని కార్యక్రమాలతో కంబైండ్ అయిన ఒక పేరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనకి స్కూల్లో సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి అని ఉంటాయి కదా అయితే సెక్షన్ ఏ అనేది కొంతమందితో కూడిన ఒక గుంపు సమూహం అదేవిధంగా ఈ కంబైండ్ అంటే సో ఇంటిగ్రేటెడ్ అంటే అదేవిధంగా సికో ఔర్ కమావో ఉస్తాద్ అండ్ హమారి దర్హోర్ నై రోషిని అండ్ నై మంజిల్లను ఈ మొత్తం పథకాలని ఒక ఒక గొడుగు కింద తీసుకొచ్చారనమాట అదే పిఎం వికాస్ ఓకే సో అయితే ఈ పథకాన్ని పదిహేనవ ఆర్థిక సంఘం కాలానికి కేబినెట్ ఆమోదించింది పీఎం వికాస్ అనే ఏదైతే స్కీమ్ ఉందో ఇది మహిళా నాయకత్వాన్ని వాళ్ళకి నైపుణ్య అభివృద్ధిని ఎడ్యుకేషన్ని వాళ్ళు కొత్త 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 వ్యవస్థాపకతలు అంటే ఒక కంపెనీని ఏర్పాటు చేయడం ఒక సంస్థను ఏర్పాటు చేయడంలో సహాయం చేయడానికి సో దీని ద్వారా మైనారిటీల జీవనోపాధిని ముఖ్యంగా వృత్తుల కమ్యూనిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది పిఎం వికాస్ తర్వాత ఆరు అండి భారతీయ చిత్రం త్రిబుల్ ఆర్ ఎన్ని గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ నామినేట్ మాత్రమే చేయబడింది అంటే రెండండి ఓకే చూడండి సో చూడండి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన పీరియాడికల్ మూవీ త్రిబులర్ జనవరి రెండు వేల ఇరవై మూడులో జరగబోయే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో రెండు విభాగాల్లో నామినేట్ చేశారు హాలీవుడ్ ఫారెన్ ప్రెస్ అసోసియేషన్ త్రిబులార్ని నామినేట్ చేసింది ఈ చిత్రం ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రంగా అండ్ చిత్రంలోని నాటు నాట్ సాంగ్ ఏదైతే ఉందో అది బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ఈ రెండు అవార్డులు ఒకటి ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం ఒకటైతే ఇంకొకటి నాటు నాట్ అనే సాంగ్కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఈ రెండిటిలో అవార్డుకి నామినేట్ చేశారు తాజాగా ఈ చిత్రానికి కానీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ అవార్డుని కూడా అందుకున్నాడు భారతదేశం నుండి వచ్చిన ఇతర ఎంట్రియల్ క్లచ్లో చివరి ఐదు స్థానాల్లో నిలిచిన ఏకైక భారతీయ చిత్రం ఇది అంటే త్రిబులార్తో పాటు గంగూబాయి కతియావాడి కాంతారా చెలోషో షో అనే మూవీస్ కూడా నామినేట్ చేయబడ్డాయి మూవీస్ ఈ అవార్డ్స్కి తర్వాత సెవెంత్ వన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉత్పత్తులకు భౌగోళిక సూచిక అంటే జిఐ అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ని గుర్తింపు ప్రకటించింది అంటే అండి తొమ్మిది ఉత్పత్తులకి అస్సాంకి చెందిన గమౌచ తెలంగాణకి చెందిన తాండూర్ రెడ్ గ్రామ్ పప్పుకి దీని గురించి ఆల్రెడీ పేపర్ అనాలిసిస్లో చెప్పాను లడక్ చెందిన రక్తేసే కార్పో ఇలా మొత్తం తొమ్మిది ఉత్పత్తులకి జీఐ ట్యాగ్ అయితే ప్రొవైడ్ చేసింది కేరళ రాష్ట్రం వ్యవసాయ ఉత్పత్తులకు ఐదు జీఐ ట్యాగులను ఇచ్చింది ప్రస్తుతం ఉన్న భౌగోళిక సూచుల సేకరణకు తొమ్మిది ఇప్పుడు ప్రజెంట్ తొమ్మిది వాటికి జీఐ ట్యాగ్ ఇచ్చారు కదా దీంతో మొత్తం మన ఇండియాలో నాలుగు వందల ముప్పై రెండు ఉత్పత్తులకి జీఐ ట్యాగ్ అయితే ఉందండి ఓకే సో అత్యధిక జీఐని కలిగి ఉన్న మొదటి ఐదు రాష్ట్రాల్లో చూసుకుంటే కర్ణాటక ఫస్ట్ సెకండ్ తమిళనాడు థర్డ్ ఉత్తరప్రదేశ్ ఫోర్త్ కర్ణాటక ఫిఫ్త్ కేరళ విడల నాలుగు వందల ఒక్క భారత సంతతి ఉత్పత్తులు ఉన్నాయి అండ్ కర్ణాటక తమిళనాడులో అత్యధిక జీఐ ట్యాగులు ఉన్నాయి తర్వాత కేరళ ముప్పై ఐదు ఉత్తరప్రదేశ్లో ముప్పై నాలుగు మహారాష్ట్రలో ముప్పై ఒకటి ఉన్నాయి భారతదేశంలో జీఐ ట్యాగ్ని పొందిన తొమ్మిది ఉత్పత్తులు చూసుకుంటే అస్సాంకి చెందిన గమౌసా తెలంగాణ తాండూరు ఎర్ర గ్రామం అంటే సారీ గ్రామం అంటే పప్పు లడక యొక్క రక్తేశరి కార్పు పండు మహారాష్ట్రలోని ఆలిబాగ్ తెల్ల ఉల్లిపై కేరళలోని అట్టప్పడి తువారా కేరళలో కాతుల్లూరు వట్టవాడ వెలుతుల్లి కేరళలోని కొండంగల్లూరు పొట్టు అనే ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో ఇలా తొమ్మిది రకాల ఉత్పత్తులు సో జాబితా చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ అంటే ఇక్కడ మీకు నేను తొమ్మిది అని చెప్పాను బట్ మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది వచ్చేసి ఏడే కాకపోతే కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను కేరళకు చెందిన మొత్తం ఐదు ఉత్పత్తులకి రావడం ద్వారా మిగతావి మూడు కావడం ద్వారా మిగతావి ఒక నాలుగు కావడం ద్వారా ఓవరాల్గా వచ్చేసి ఐదు అవార్డు తొమ్మిది జిఐ ట్యాగులు అయితే ప్రొవైడ్ చేసింది అందులో కేరళకు చెందినవి ఐదు ఉత్పత్తులు ఉన్నాయి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎనిమిది సూర్యకిరణ్ వ్యాయామం అనేది భారతదేశం మరియు ఏ దేశంతో నిర్వహించబడుతుంది అంటే నేపాల్ అండి జంగిల్ వార్ఫేర్ అంటే అడవుల్లో జరిగే ఒక వార్ఫేర్ ఏంటి అంటే యుద్ధ వ్యాయామం అండ్ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్లో ఇంటర్అరబిలిటీని పెంచడానికి సూర్యకిరణ్ అనే రెండు వారాల మెగా మిలిటరీ వ్యాయామంలో భారతదేశం నేపాల్ సైన్యాలు పాల్గొంటాయి సూర్యకిరణ్ వ్యాయామం యొక్క పదహారు ఏడ్స్ను డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు నేపాల్లోని సల్ఝండీ ప్రాంతంలో ఆర్మీ బ్యాటిల్ స్కూల్లో జరుగుతుంది పర్వత ప్రాంతాల్లో జంగుల్ వార్ఫేర్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లో పరస్పర చర్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్వత ప్రాంతాల్లోని జంగి ప్రాంతాల్లో టెర్రరిజం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎలా సో భారత ప్రభుత్వం కానీ నేపాల్ కానీ ఏ విధంగా పనిచేస్తాయనే దాని మీద చర్య జరుగుతుంది అనమాట ఓకేనా సో ఉమ్మడి సైనిక వ్యాయామం రక్షణ సహకారం స్థాయిని పెంచుతుంది ఇది భారతదేశం నేపాల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందిస్తుంది అనమాట ఈ ఎక్ససైజ్ సూర్యకిరణ్ తర్వాత ఇటీవల ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా రికార్డు నెలకొల్పిన ఆఫ్సిన్ గతెర్జాహే ఏ దేశానికి చెందినవాడు ఆన్స్ వచ్చేసి ఇరాన్ అండి ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా ఇరాన్కి చెందిన ఆఫ్సిన్ గదర్జాహే ఇరవై సంవత్సరాలు ఆయన రికార్డ్ క్రియేట్ చేశాడు ఆయన సరిగ్గా అరవై ఐదు పాయింట్ ఇరవై నాలుగు సెంటీమీటర్లు అంటే రెండు అడుగుల ఒకటి పాయింట్ అరవై ఎనిమిది అంగుళాలైతే పొడవుంటాడన్నమాట ఇక్కడ మీరు అతను చూడవచ్చు ఓకే అయితే సో ఇప్పటి వరకు అడ్వర్డ్ నిన్నో కొలంబియాకు కొలంబియాకి చెందిన వ్యక్తి పొట్టి మనిషిగా ఉన్నా ఉన్నాడు ఆయనకంటే ఆఫ్సిన్ ఏడు సెంటీమీటర్లు పొట్టిగా ఉన్నాడు దీంతో మనోడు కిన్నిస్ రికార్డులోకి చోటు సంపాదించుకున్నాడు తర్వాత పది సంస్కృత భాషావేత్త పాణిని రాసి రాసిన గొట్టు సూత్రాన్ని పరిష్కరించిన యువకుడు ఎవరు గొట్టు సూత్రం ఆన్సర్ వచ్చేసి రిషి రాజ్ పోపట్ ఓకే ఇగోండి ఇతనే చూడండి రెండున్నర వేల ఏండ్ల క్రితం పాణిని అనే బాహు బహుభాషావేత్త రాసిన గొట్టు సూత్రం గుట్టును ఇరవై ఏడేండ్ల యువకుడు పరిష్కారం చేశాడు సంస్కృత భాషా వ్యాకరణ సూత్రాలను అష్టాధ్యాయి పేరుతో పాణిని రాసిన సంగతి తెలుసు అర్థమైందా సంస్కృత భాష వ్యాకరణాన్ని అష్టాధ్యాయి అనే పేరుతో అంటే ఆ సంస్కృత భాష యొక్క సూత్రాలను అష్టాధ్యాయి అనే పేరుతో పాణి పాణిని అనే బహుభాషవేత్త రాశాడు ఓకే ధాతు పదాల నుంచి కొత్త పదాలను రూపొందించడానికి సంబంధించిన సూత్ర వ్యాకరణ పండితులకు వందల సంవత్సరాలుగా కొరకరాని కొయ్యిను ఉండిపోయిందనమాట అదే ఈ గొట్టు సూత్రం ఓకే రెండున్నర వేల క్రితం పానీని రాశారు అది రెండున్నర వేల ఏండ్ల క్రితం ఓకే సో అయితే రెండు సమాన స్థాయి సూత్రాల మధ్య వైరుధ్యం ఏర్పడితే మొదటి దానికన్నా తరువాత దానికే ప్రాముఖ్యం ఇవ్వాలని ఎన్నాళ్ళు అందరూ భావిస్తూ వచ్చారు కానీ ఇక్కడ చూడాల్సింది ముందు వెనకని కాదు ఎడమ కుడిగా చూస్తే సమస్య సాల్వ్ అవుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పిహెచ్డీ చదువుతున్న రిషి రాజ్పోపట్ చెప్పాడు దీనికి ఉదాహరణగా జ్ఞానం తీయతే గురునా అనే వాక్యాన్ని తీసుకొని సరికొత్త భాష్యం చెప్పాడు జ్ఞానం గురువు ద్వారా ఇవ్వబడుతుంది అని ఆ వాక్యానికి అర్థం అట ఇక్కడ ఇచ్చువాడనే అర్థంలో గురునాను ఉపయోగించారట ఆయన ఓకే ఎవరు పాణిని ఇందులో గురు అనే గురు ఆ అనే ధాతువులు ఉన్నాయి పాణిని సూత్రాన్ని సరిగా అర్థం చేసుకుంటే ఇక్కడ కుడివైపున ఆ ఉంది దానికి ముందు నా కారం చేరిస్తే గురుణ అనే పదం ఏర్పడుతుంది ఇన్నాళ్ళుగా తప్పుడు భాష్యంతో గుల్లాలు పడుతున్న పండితు లోకానికి రిషి కండ్లు తెరిపించినట్టయింది జయాదిత్య వామనులు తమ కాశీ వృత్తిలో పతాంజలి మహాభాష్యంలో కాత్యాయనుడు వార్తీ కాకరలు ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించి విఫలమయ్యారు అండ్ పాణిని ప్రాచీన భారతదేశంలో సంస్కృత బహు భాషావేత్త అండ్ వ్యాకరణవేత్త గౌరవనీయమైన పండితుడు కూడా ఎప్పుడు రెండున్నరేళ్ల క్రితం అర్థమైందా రెండున్నర వేళ్ళ రెండున్నర వేల సంవత్సరాలకి తనకు చెందిన పండితుడు అనమాట పానిన్ అనే వ్యక్తి మన ఇండియాలో తర్వాత పదకొండు రెండు వేల ఇరవై రెండు ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు నిలిచారు ఆన్సర్ వచ్చేసి ఇగాస్ వియాటెక్ అండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఆమె సో ప్రపంచ నెంబర్ వన్ యగాస్ వియాటెక్ పోలాండ్కి చెందిన ఆమె తన కెరీర్లో ఫస్ట్ టైం రెండు వేల ఇరవై రెండు ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా టూ థౌజండ్ ట్వంటీ టూకి ఆమె ఎంపికైంది బార్బోరా క్రెజీ కోవార్ చెక్ రిపబ్లిక్ కాటరెన్ సినియా సినియాకోవా చెక్ రిపబ్లిక్ డబల్స్ ఆఫ్ ది ఇయర్గా వీళ్ళిద్దరు ఎంపికయ్యారు జర్మనీకి చెందిన టాట్జానా మరియు కంబ్యాక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది కాగా చైనాకి చెందిన జింగ్ క్విన్వెన్కు నూతన సంవత్సర క్రీడాకారిణిగా ఎంపికైంది తర్వాత పన్నెండు భారతదేశంలో విజయ్ దివాస్ ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ పదహారు నేను విజయ్ దివాస్కి సంబంధించిన అంటే మనం మొన్న డే జరుపుకున్నాం కదా దానికి అసలు ఎందుకని హ్యావీడే జరుపుకుంటారు అనే విషయం మీద ఆల్రెడీ నేను వీడియో చేశాను అప్పుడే చెప్పాను అసలు ఏంటి ఈ అనేది ఈ విజయ్ దివస్కి మెయిన్ కారణం ఏంటనేది అప్పుడు చెప్పాను అయితే డిసెంబర్ సిక్స్టీన్ అండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్పై భారతదేశం సాధించిన విజయాన్ని గుర్తు చేసుకోవడానికి డిసెంబర్ పదహారున విజయ్ దివస్ జరుపుకుంటారు సో ఈ రోజున భారతదేశం జాతిని రక్షించిన సైనికులందరికీ నివాళిస్తుంది పదహారు డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన నా పదమూడు రోజుల పాటు పోరాడి పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ విన్ అయింది తొంభై మూడు వేల మంది పాకిస్తానీ సైనికులతో పాటు పాకిస్తానీ ఆర్మీ చీఫ్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ భారత సైన్యం మరియు బంగ్లాదేశ్ విముక్తి బహిని సంయుక్త దళాలు లొంగిపోయారు భారతదేశానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద సైనికులు లొంగిపోవడం కూడా ఇదేనట సో అంటే వార్లో మనతో వారు చేయలేక పాకిస్తానీ సైనికులు మనకు లొంగిపోయారు యుద్ధం ఫలితంగా బంగ్లాదేశ్ పుట్టింది అది అప్పటి తూర్పు పాకిస్తాన్గా ఉండేది దానికోసం పాకిస్తాన్ యుద్ధం చేసింది సో పర్టికులర్ బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయడానికి మన దేశం సాయం చేసింది ఈ రోజున బంగ్లాదేశ్లో బిజోయ్ డిబోస్ అని కూడా జరుపుకుంటారు ఇది పాకిస్తాన్ నుండి దేశం అధికారికంగా స్వాతంత్రం పొందింది ఈ సంవత్సరం బంగ్లాదేశ్ తన యాభై రెండవ బిజోయ్ దివాసం జరుపుకుంటుందండి ఓకేనా సో ఇదిగా ఓవరాల్గా ఈ రోజు యొక్క పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు కరెంట్ అఫైర్స్ క్విక్ రివ్యూ చూద్దాం డెన్మార్క్ నూతన ప్రధానమంత్రిగా ఎవరైనా కారంటే అండ్ మెట్టే ఫెడరిక్సన్ తర్వాత క్రిందటలో ఏ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పొగాక రహిత జోన్గా ప్రకటించారంటే ఎయిమ్స్ ఢిల్లీ అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు యూఎన్ఎఫ్ ఇండియా కలిసి ఎన్నో యూత్ కో ల్యాబ్ ఫర్ యంగ్ ఎంటర్ప్రీనోర్ని ప్రారంభించాయంటే ఫిఫ్త్ ఎడిషన్ భారతదేశపు పొడవైన ఎస్కెప్ టెనల్ ఎక్కడ భారతీయ రైల్వే పూర్తి చేయబడింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రధానమంత్రి కౌశల్కాం కార్యక్రమం పథకం యొక్క కొత్త పేరు ఏమిటంటే ప్రధానమంత్రి విరాసిత్ కప్ సంవర్ధన్ తర్వాత క్వశ్చన్ చూసుకుంటే భారతీయ చిత్రం త్రిబుల రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ చేయబడింది అంటే రెండు అండ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఉత్పత్తులకు భౌగోళిక సూచకు గుర్తింపు ఇచ్చిందంటే తొమ్మిది అండ్ సూర్యకిరణ్ వ్యాయామం అనేది భారతదేశం మరి ఏ దేశంతో నిర్వహించబడుతుందంటే నేపాల్తో ఇటీవల ప్రపంచంలో అతి పొట్టి మనిషిగా రికార్డు నెలకొల్పిన గదర్ గదర్జదేహు ఏ దేశానికి చెందినవాడంటే ఇరాన్ సంస్కృత భా భాషావేత్త పానీని రాసి రాసిన గొట్టు సూత్రాన్ని పరిష్కరించిన యువకుడు ఎవరు అంటే రిషి రాజ్ పోపట్ రెండు వేల ఇరవై రెండు ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు నిలిచారంటే ఇగా స్వియాటెక్ భారతదేశంలో విజయ్ దివాసెం ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ పదహారు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేసి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి